जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा। పల్లవి, స్టాప్ దేర్. ఏం పల్లవి, రోజు లేట్ అన్నా? సార్, అన్నం కాలేదు సార్. ఓ రోజు అన్నం కాలేదు, ఓ రోజు కూర కాలేదు అని ప్రతిరోజు సాకులు చెప్తూనే ఉంటావు. వెళ్ళు వెళ్ళు, క్లాస్కి వెళ్ళు. స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకునేటువంటి పాఠము పోతన బాల్యం. ఓకేనా? పోతన బాల్యం, వెరీ గుడ్. మే ఐ కమ్ ఇన్ సార్? గెట్ ఇన్, గెట్ ఇన్. నువ్వు విఐపి కదా, ఎప్పుడొచ్చినా పర్మిషన్ ఇవ్వాలి. సిట్ డౌన్. నిన్న చెప్పినటువంటి పద్యం చెప్పమ్మా. ఏం చెప్పాను? నిన్న చెప్పినటువంటి పద్యం చెప్పు. ఫోర్త్ క్లాస్ పల్లవి రోజు రోజుకు డిసిప్లిన్ ఖరాబ్ అవుతుంది సార్. హోంవర్క్ చేయడం లేదు, రాయడం లేదు. మరి వాళ్ళ నాన్నకు చెప్తే పట్టించుకోవడం లేదు, తల్లి అయితే అసలే కనబడదు. ఏం చేస్తాం సార్? మరి అవును, నిజం సార్. పల్లవని అమ్మాయి ఉతికిన బట్టలు వేసుకోదు, నీట్గా రాదు. ఈ అమ్మాయి చేయబట్టి మన యొక్క బడి పేరు ఖరాబ్ అయ్యేటట్టుంది సార్. ఇప్పటికే మన గవర్నమెంట్ అంటే, గవర్నమెంట్ బడి అంటే చిన్న చూపు ఉంది. మనం పాఠాలే చెప్తలేమంటున్నారు. ఇలాంటి పిల్లలు ఉన్నారనుకోండి, వచ్చే పిల్లలు రాకుండా అవుతారు సార్. అవును సార్, ఈ పల్లవి అనే అమ్మాయి అసలు క్లాసులో సరిగ్గా చదవదు, క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వదు, హోంవర్క్ కూడా సరిగ్గా చేయదు. అదేం సార్, ఈ అమ్మాయి గత సంవత్సరం వరకు బాగానే చదువుతుంది, మరి ఈ సంవత్సరం ఈ విధంగా ఎందుకు అయింది? నమ్మలేకపోతున్నా. గత సంవత్సరం మీకు గుర్తుందా సార్? దాదాపు 20 పద్యాలు ఏకదాటిగా కంఠస్థం చేసింది. ఏం లాభం సార్, ఇప్పుడు ఒక్కటి రాదు. మొన్న టెస్ట్ పడితే 2-2 మార్కులు వచ్చినాయి. మీ సబ్జెక్ట్ నయం సార్? ఇంకా నా సబ్జెక్ట్లో అయితే ఏం రాలే, గుండు సున్నా. ఆ అమ్మాయికి ఏం రాదు సార్? ఎట్లా సార్ ఇట్లా అయితే? తలనొప్పి అవుతుంది సార్. సంజనా, సార్, మే కమ్ ఇన్ సార్? సంజనా, మీ క్లాసులో పల్లవి చదువుతుందా? రాస్తుందా? రాయట్లేదు సార్. అది సార్ విషయం. విన్నారుగా మీరే, ఏం చర్య తీసుకుంటారో మీ ఇష్టం. ఏదో ఒకటి చెయ్యరు సార్. ఆ అమ్మాయి పేరెంట్స్ పిలిపించి మాట్లాడి ఉన్న విషయం చెప్పండి, లేకపోతే మనదే తప్పంటారు. ఇక అలా ఎటు పెట్టినా చక్కగానే ఉంటుంది. ఏంటమ్మా? సార్, సార్ పల్లవి సార్ దొంగతనం చేస్తుంది సార్. దొంగతనమా? ఏం దొంగతనం, ఎప్పుడు చేసింది? మేడం రోజు అన్నంలో పెట్టే గుడ్డ ఎత్తుకపోతుంది. అవును సార్, నిజం. రోజు గుడ్డ ఎత్తుకపోతుంది. ఏంది పగటి పూట అన్నంలో పెట్టే గుడ్డ, అది ఎత్తుకపోయి ఏం చేస్తుంది? అవును సార్, నిజమే. గుడ్డ ఎత్తుకపోయి సారా దుకాణంలో అమ్ముకొని చాక్లెట్ కొనుక్కుంటే అప్పుడప్పుడు మా గుడి ఇస్తుంది. నిజమా? అప్పుడప్పుడు ఇస్తుందా? చూసాం రా సార్, అమ్మాయి దొంగతనం కూడా నేర్చింది. రోజు అన్నంలో పెట్టే గుడ్డ ఎత్తుకపోయి సారా దుకాణంలో అమ్ముతుందట. ఇది తెలిస్తే ఊరోళ్ళు ఏమనుకుంటారు సార్? ఈరోజు ఎట్లాగైనా అమ్మాయిని పట్టుకొని పనిష్మెంట్ ఇస్తాను సార్. ఎట్లనైనా వద్దొద్దు సార్. కూర్చోండి, కూర్చోండి సార్. మీరు ఉండండి సార్, ఆ సమస్య ఏందో తెలుసుకుంటా. Shh.
ఏ నర్జన, ఈ పెగ్గు పైసలు రేపిస్తా పోతానా? మాయదారి మైజమో మైజమా, మనం మైజారం పోదమే మైజమా, మైజమో మైజమో మైజమా, మాయదారి మైజమో మైజమా. ఏ పిల్ల ఆగు, మీ నాయనకు పైసలు లేవంటే కోటలు దాయిపించిన రూల్ ప్రకారంగా అయితే నాకు ఎలా దాయిపోయాలి? ఇయ్యళ్ళు ఇడికి రాలేదు, ఎక్కడికి వేయండు? ఏంటిది అది? అబ్బా గుడ్డ, ఉడకబెట్టిందా? నేను సుక్కేసిన ఆ గుడ్డు ముక్క నోట్లు పడితే కమ్మగుంటుంది. ఆ గుడ్డు నాకు ఇయ్యి, నీకు చాక్లెట్లు కొనిస్తా. ఈ పిల్ల ఇయ్యి, నీకు చాక్లెట్లు కొనిస్తా. ఇయ్యి. ఏ పిల్ల, గుడ్డు పెట్టరు, ఎల్లుండి పెడతారు. ఎల్లుండి శ్రీలత గుడ్డు అరికచ్చి పెడతా, రెండు నువ్వే తిను. నువ్వు నా బిడ్డవు కాదమ్మా, నా తల్లివి. టీబీ రోగం ఉంది, రోజుకు గుడ్డు తినమని డాక్టర్ చెప్పినప్పుడు మీ నాయన పట్టించుకోలే. నువ్వు తినే గుడ్డు నాకు పెట్టి నా పానం నిలుపుతున్నావు బిడ్డ. నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా బతుకు బిడ్డ. నా క్లాస్కి టైం అవుతుంది, ఇది పట్టుకో, మొత్తం తిని పడుకో. ప్రతి నెలకొకసారి మన పాఠశాలలో ఒక బెస్ట్ స్టూడెంట్కు గిఫ్ట్ ఇస్తుంటాము. ఆ బహుమతి ఎందుకు ఇస్తామో మీ అందరికీ తెలుసు. క్రమశిక్షణ, హోంవర్క్, నీట్నెస్, ఆటలు, పాటలు, పాఠ్యేతర అంశాలన్నింటినీ చూసి మన పాఠశాలలో ప్రతి నెల ఒక్కొక్క విద్యార్థికి గిఫ్ట్ ఇస్తుంటాము. ఈ నెల గిఫ్ట్ అందుకోబోతున్న విద్యార్థి పల్లవి. మీకు శుభవార్త, పల్లవి ఒక అవార్డు అందుకోబోతుంది. మొన్న మండల స్థాయిలో జరిగినటువంటి పర్యావరణ పరిరక్షణ చిత్రలేఖనం పోటీల్లో మండల స్థాయిలో ఫస్ట్ వచ్చింది. అందుకని జనవరి 26న కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకోబోతుంది మన పల్లవి. కంగ్రాట్స్ అమ్మా. మిరాకిల్ సార్, మీరేం చేశారు కానీ విత్ ఇన్ ది 1 మంత్ అమ్మాయిలో చాలా చేంజ్ వచ్చింది సార్. నిజం సార్, మన పెద్ద సార్ ఏం చేశాడో కానీ పల్లవి విత్ ఇన్ ది 1 మంత్ టోటల్లీ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇయర్, ఈ అకాడమిక్ ఇయర్లో
అమ్మాయి నవోదయలో ఖచ్చితంగా సీటు సంపాదిస్తుంది సార్. అసలు మీరు ఏం చేశారు సార్? వాట్ ఈస్ ద సీక్రెట్? చూడమ్మా ఇగో. అమ్మకు రోజుకో గుడ్డు తినిపించి బాగా చూసుకోమ్మ. నువ్వు బాగా చదువుకోమ్మ. అమ్మ ఆరోగ్యం బాగయ్యే వరకు నీకు ఏ సాయం కావాలన్నా చేస్తాను. ఏడు ఒక తల్లి నా బంగారు తల్లి కదా. ఏడు ఒక ఫెంటాస్టిక్ సార్. మీరు అందించే సాయంలో తోటి ఉపాధ్యాయులుగా కాకుండా సాటి మనుషులుగా మేము సాయం చేస్తాం. సమస్యల్లో ఉన్న విద్యార్థులకి సాటి మనుషులుగా సాయం అందిద్దాం. దేశ పౌరులుగా తీర్చిదిద్దుదాం. ఇది మనందరి బాధ్యత.